వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్ ఆస్తమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆస్తమా అవేర్నెస్ పెంచడం వల్ల బాధపడుతున్న పేషెంట్స్లో సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడాలి ఏ మందులు వాడాలి ఇవి కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయగలిగితే హాస్పిటలైజేషన్స్ డ్యూ టు ఆస్థ అనేది తగ్గించవచ్చు చాలాసార్లు సివియర్ అటాక్తో హాస్పిటల్ అడ్మిట్ కావడము దానివల్ల లాట్ ఆఫ్ డబ్బులు ఖర్చు కావడం జరుగుతుంది కొన్నిసార్లు పేషెంట్ వెంటిలేటర్ మీద వెళ్ళడము చాలా రోజులు ఐసీయూలలో ఉండడము హాస్పిటల్లో ఉండి చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఇవన్నీ తగ్గించడానికి ఏంటంటే పేషెంట్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల వాళ్ళు మందులు ఎఫెక్ట్గా వాడి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే మనం ఇవన్నీ కూడా తగ్గించవచ్చు అయితే మందులలో కొత్త మందులు వచ్చాయా ఏదైనా పర్మనెంట్ క్యూర్ ఉందా అని చాలాసార్లు ప్రజలు అడుగుతుంటారు ఇందులో ఉన్న మెడికేషన్స్ చాలా మంచి మెడికేషన్స్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఉంది ప్రస్తుతానికి రీసెర్చ్ జరుగుతుంది పర్మనెంట్ క్యూర్ ఇంకా కలుపుకోలేకపోయారు కానీ ఎఫెక్టివ్ కంట్రోల్ అంటే ఆల్మోస్ట్ డిసీజ్ అన్నది ఇప్పుడు బీపీ షుగర్ మందులు వాడితే ఎలా కంట్రోల్ అవుతుందో అలా కంట్రోల్ చేయగల మందులు ఉన్నాయి మనకిప్పుడు సో మెడిసిన్స్ వాడడం అన్నది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా వాడాలా లైఫ్లాంగ్ మందులు వాడాలా అంటే అవసరం ఉండదు రెగ్యులర్గా మందులు వాడి బాగా కంట్రోల్ చేసిన వాళ్ళల్లో డోస్ తగ్గించుకుంటూ కొన్నిసార్లు మందులు ఏమి వాడకుండా ఎప్పుడన్నా సి అటాక్ వచ్చినప్పుడే సివియారిటీ బట్టి మందులు ఎస్ఓఎస్ వాడుకోవాల్సిన అవసరం కొంతమందిలో ఉంటుంది సో సివియారిటీ ఆఫ్ ఆస్తమా అన్నది మనం డయాగ్నోస్ చేసి మందులు రెగ్యులర్గా వాడడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్తమా తిండి పదార్థం వల్ల వస్తుందా దేనివల్ల వస్తుందా అంటే ఆస్తమా అనేది ఎనర్జిక్ కండిషన్ అది ఆస్తమా ఉన్న వాళ్ళలో కొంతమందిలో అలర్జిక్ రైనటిస్ అన్న కండిషన్ కూడా ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ మందిలో ఇందులో ఏంటంటే ముక్కులోంచి నీళ్ళు కారడము తుమ్ములు రావడము సో మెడికేషన్ కాంబినేషన్లో తీసుకుంటే విచ్ కంట్రోల్ బోత్ అలర్జీ కండిషన్ రైనటిస్ కండిషన్ని ప్లస్ ఆస్తమాని ఆ కంబైన్ మెడికేషన్ వాడడం వల్ల రెండు కండిషన్ కూడా కంట్రోల్ అవుతాయి అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చల్ల పదార్థాలు ఎస్పెషలీ కోల్డ్ వాటర్ కోల్డ్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడము డస్ట్ చాలాసార్లు ఇంట్లలో మన కర్టన్స్ బెడ్షీట్స్ ఇలాంటివి వాడుతుంటారు అన్ని కాటన్ మెటీరియల్ ఉంటాయి అయితే దీంట్లో ఏంటంటే అనేది చాలా సెటిల్ అయ్యి దీనివల్ల ఆస్థా సింటమ్స్ ఉన్నాయి ట్రిగర్ అవుతూ ఉంటాయి సో డస్ట్ రిపెలెంట్ మెటీరియల్ ఎస్పెషల్ అంటే మన పాలిస్టర్ మెటీరియల్ సిల్క్ మెటీరియల్ టైప్ ఉంటే ఇవి డస్ట్ రిపెల్ చేస్తాయి కాబట్టి అలాంటి వాడడం వల్ల మనము ఇంట్లో దుమ్ము తగ్గించవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో లేడీస్ ఎస్పెషలీ క్లీనింగ్గా చేస్తుంటారు ఆ క్లీనింగ్ అది చేస్తున్నప్పుడు వెట్ మాపింగ్ చేస్తే పచ్చి బట్టతో ఫ్లోర్ క్లీనింగ్ అది చేస్తే డస్ట్ తక్కువగా లేవడము దానివల్ల లెస్ ఎక్స్పోజర్ వస్తుంది అటాక్స్ అనేవి తగ్గుతాయి అనమాట